గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. సింగిల్ లైన్ ఆన్సర్ చాప్టర్ కింద మనం ఇప్పటివరకు 11 వీడియోస్ కంప్లీట్ చేసాము. నౌ థర్డ్ వీడియో, ఇన్ దిస్ వెరీ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ 10 ఇంపార్టెంట్ బిట్స్. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ మై వీడియోస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నోట్స్ సెండ్ టు యూ. సో ఇవాళ ఈ ఇంకొక 10 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. 111 ఇన్ ఏ కాంపౌండ్ జనరల్ ఎంట్రీ మోర్ దాన్ 2 అకౌంట్స్ ఆర్ ఎఫెక్టెడ్. కాంపౌండింగ్ మల్టిపుల్ జనరల్ ఎంట్రీ కూడా అంటారు. ఇన్ ఏ కాంపౌండ్ జనరల్ ఎంట్రీ, ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుందంటే డెబిట్ ఆపోజిట్లో క్రెడిట్ ఉంటుంది. లేకపోతే కాంపౌండ్ జనరల్ ఎంట్రీలు ఎలా ఉంటాయంటే 2 or 3 డెబిట్స్ విత్ 1 క్రెడిట్ ఆర్ 2 or 3 క్రెడిట్స్ విత్ 1 డెబిట్. దాని ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు డిస్కౌంట్తో మనకు డబ్బులు వచ్చినాయి అనుకోండి. డిస్కౌంట్తో డబ్బులు వస్తే మనకి సపోజ్ 10,000లో 9,500 డిస్కౌంట్ పోతే 10,000 క్రెడిట్ అయింది, దాని డెబిట్లో ఏం జరుగుతుంది, 9,500 క్యాష్ వస్తుంది, 500 రూపీస్ డిస్కౌంట్ ఆన్ కలెక్షన్స్ అని తీసుకోవాలి. అంటే 2 ఎంట్రీస్ అక్కడ ఉన్నాయి. అంటే ఒక డెబిట్ మనకు వచ్చింది 9,500, ఇక్కడ రావాల్సింది 10,000 క్లోజ్ చేస్తున్నాం మనం. అప్పుడు ఉండేటప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, రెండు ఈక్వాలిటీ ఎక్కడ ఉందో రాలేదు కాబట్టి ఆ 500 డిఫరెన్స్ ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ లాస్. సో ఇది ఎక్స్పెక్టెడ్ లాస్ కాదు, అనుకోకుండా వచ్చి లాసెస్. సో ఇన్ కాంపౌండ్ జనరల్ ఎంట్రీ మోర్ దాన్ 2 ఎఫెక్ట్స్ అకౌంట్స్ ఆర్ ఎఫెక్టెడ్. వేజెస్ ఆఫ్ ₹12,600 పే టు ఏ వర్కర్ టు ప్రొడ్యూస్ ఎ టూల్ ఫర్ యూజ్ ఇన్ ది ఫ్యాక్టరీ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే పనిముట్టు, ఆ పనిముట్టు మనకి అసెట్ లాంటిది, మనకు అది ఉపయోగపడతా ఉంటుంది. అంతేగాని మనకి ఎక్స్పెండిచర్గా తీసే, ఇట్ ఇస్ నాట్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఒక ప్రొడక్ట్ని తయారు చేసి దాన్ని తిరిగి అమ్మడానికి ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. కానీ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అనేది ఆపరేషన్కి సంబంధం లేదండి. ఇప్పుడు వడ్డీలకి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు మండిగా ఉన్నాయి, ఐ నీడ్ నాట్ గో ఫర్ ఎ లోన్. ఇఫ్ ఐ వోంట్ గో ఫర్ ఎ లోన్ ఐ నీడ్ నాట్ పే ఇంట్రెస్ట్ ఆన్ దాట్. ట్యాక్సెస్ కూడా ఇట్లా ఏంటంటే, మీకు ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అనేది మీకు, అంటే ట్యాక్స్ అంటే మీరు యాక్చువల్గా ట్యాక్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ ఎలా ఉన్నట్టయితే, ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక తెలుసుకోవాలంటే దీస్ 2 థింగ్స్ ఆర్ టు బి అగైన్ యాడెడ్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంట. అప్పుడు మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది తెలిసిపోతుంది. అది గూడ్స్ అండ్ అన్ అప్రూవల్ ఆర్ గూడ్స్ అండ్ ది కస్టమర్ అండ్ ది కండిషన్ దట్ ఈ కెన్ రిటర్న్ ది గూడ్స్ ఇవి డస్ నాట్ అప్రూవ్ దెమ్. గూడ్స్ సెండ్ అన్ అప్రూవల్ అనే ఒక సిస్టమ్ ఉందండి. అంటే అది శాంపుల్ కాదు, మీకు పంపిస్తామంటే చూసుకోండి అంట, పంపిస్తాం మనం ఒక వస్తువు రెండు వస్తువులు శాంపుల్ కాదు, మామూలుగా పంపిస్తాం. అప్పుడు ఆయన నన్ను చూసుకుని ఒకసారి టెస్ట్ చేసుకుని అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అది సేల్ అవుతుంది, లేకపోతే రిటర్న్ ది గూడ్స్ వచ్ ఆర్ టేకెన్ ఆన్ అప్రూవల్ బేసిస్ అంటారు దీన్ని. సో అప్రూవల్ బేసిస్ మీద జరిగేది. కన్ఫర్మేషన్ ఆఫ్ సేల్ ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ ఆయన యాక్సెప్ట్ చేసి అంగీకరించడం మాత్రమే సేల్ బిల్ అవుతుంది, అదర్వైజ్ కాదు అది. సో 115 విచ్ ఈస్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ అకామిడేషన్ బిల్ ఇస్ లేక్ లేజర్ యాక్షన్ కెనాట్ బి రిసార్టెడ్ అండ్ అకామిడేషన్ బిల్లో సర్దుబాటు బిల్ ఇది. మనం మీకు నాకు అవసరం ఉంది, ఇద్దరం తీసుకుందామరా, రేపొద్దున డ్యూ డేట్ వచ్చినప్పుడు నువ్వు వాడుకున్న డబ్బులు ఇవ్వరా అండి, అవతల అడుకోకపోవచ్చు. తర్వాత ఏంటంటే మొత్తానికి ఇవ్వాలంటే సంతకం పెట్టడానికి మాత్రం మొత్తానికి సంతకం పెడతాడు, అంతే కదండి. పంచుకోవడం అనేది లోపల పంచుకుంటారు, డ్రాయర్ ఉంటాడు అంతేగాని, మన ఇద్దరం పంచుకుందాం అనేది అక్కడ ఉండదు కదా, టైటిల్ ఉండదు కదా. సో ఏంటంటే రేపు వద్దు లీగల్గా ప్రొసీడ్ అయితే కొంచెం ఇబ్బంది పరిస్థితి, ఈ అకామిడేషన్ వల్ల డిసడ్వాంటేజ్ ఉంది. తర్వాత ప్రోఫార్మా ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై కన్సైనా, మన కన్సైన్మెంట్లో గూడ్స్ పంపించినప్పుడు ఒక ప్రోఫార్మా ఇన్వాయిస్ పంపిస్తారు. ప్రోఫార్మా ఇన్వాయిస్లో డేటు, క్వాంటమ్ ఆఫ్ గూడ్స్, రేట్ ఫర్ యూనిట్ అదంతా మీకు అవన్నీ వేస్తారు. తర్వాత డెలిగేటరీ కమిషన్ ఇస్ ఎన్ ఎక్స్ట్రా కమిషన్ రిసీవ్డ్ బై ది కన్సైనీ ఫర్ రియలైజేషన్ ఆఫ్ డెట్స్ ఇన్ ఫుల్. డెలిగేటరీ కమిషన్ కన్సైన్మెంట్లో కన్సైన్మెంట్ కమిషన్ ఉంటుందండి. అయితే ఏమవుతుందంటే ఒక్కోసారి, అంటే ఎప్పుడు కూడా కన్సైన్మెంట్లో ఏమవుతుందంటే ఆయన మనకి ఏజెంట్ ప్రతిరోజు మనకి టెలిఫోన్ ద్వారా తెలియజేస్తారు, సార్ మార్కెట్ వెళ్ళాము సార్, మరి మన దగ్గర ఇంత సరుకు ఉంది సార్,
మరి దాన్ని ఏం చేయమంటారు, మొత్తానికి అమ్మేయమంటారా లేకపోతే ఆగమంటారా అని అడుగుతాడు. లేదు లేదు అమ్ము ఇవాళ సగం అమ్ము లేకపోతే చాలా మంది అమ్ము అని అడుగుతాడు. అయితే ఒక్కోసారి ఏం చేస్తారంటే సార్ మార్కెట్ ఈజ్ వెరీ డల్ సార్, మనం క్యాష్ కంపెనీ పోయిస్కున్న లేదు సార్, మరి ఏదన్నా అరువిస్తే పోతుందేమో అనుకుంటే, మరి అరువిస్తే అండి అతను మనం ఇప్పటివరకు బాగానే ఉంది, మరి ఇప్పుడు నిజంగా నమ్మాలా, నిజంగా ఆయన క్యాష్ కంపెనీయా క్యాష్ రిప్లై చేసుకుంటే పోతున్న అరువు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏంటి. అప్పుడు ఏం చేస్తారంటే ఓకే యూ డూ ఇట్, కానీ ఆ వసూలు చేసి బాధ్యత నీదే సార్, వసూలు చేసి బాధ్యత నాకిస్తే మరి నాకు ఇచ్చి కమిషన్ ఏం ఉపయోగం సార్ అంటే, రోజు యూ విల్ బి గివెన్ ఎక్స్ట్రా కమిషన్ ఫర్ డూయింగ్ సో, నువ్వు వసూలు చేసిన డబ్బులు మొత్తం నాకు వసూలు చేసి దాంట్లో నీకు ఎక్స్ట్రా, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ డెలిగేటరీ కమిషన్ అంటారు కన్సెక్ట్. తర్వాత 118 డిప్రిసియేషన్ ఇస్ కన్సర్న్ విత్ ట్యాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్, ట్యాంజిబుల్ అసెట్స్ మీద మాత్రమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ మీద మాత్రం అమార్టైజేషన్ ఉంటుంది, రెండు బోత్ ఆర్ సేమ్. సో డిప్రిసియేషన్ ఇస్ కన్సర్న్ విత్ ట్యాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. 119 ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ సేల్స్ మస్ట్ బి యాడెడ్ టు ది ఆపరేటింగ్ కాస్ట్. తర్వాత వేరే బ్యాంక్ డెబిట్స్ ఇంట్రెస్ట్ ఇట్ రిజల్ట్ ఇన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్. ఏమండి వాళ్ళు మన మీద ఛార్జ్ ఎప్పుడు చేస్తారండి ఇంట్రెస్ట్, ఇఫ్ యు ఆర్ గ్రాంటెడ్ ఏ లోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, దాని మీద ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ ఎండింగ్ నాట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మీ ఓవర్డ్రాఫ్ట్ లెవెల్ పెరుగుద్ది, మీరు వాడుకున్న బ్యాలెన్స్కి ఇది కలిస్తే ఏమవుతుంది పెరుగుద్ది, అది కూడా మీరు కట్టాల్సిందే కదా. ఇప్పుడు కట్టమని మీకు ఇవ్వడు మీ పెంచి ఊరుకుంటాడు అంట, రేపొద్దున బిల్లు వచ్చినప్పుడు ఎడ్జస్ట్ చేసేసుకుంటాడు. సో బై దిస్ 120 బిల్స్ వర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ప్లీజ్ గో త్రూ ది నోట్స్ అండ్ వాచ్ కేర్ఫుల్లీ ద వీడియోస్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ కామెంట్ ఆన్ దీస్ వీడియోస్ టు మేక్ ఏ బెటర్ ప్రజెంటేషన్ ఫ్రమ్ మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే.